నమస్తే అండి, నా పేరు నిర్మల. నాది బీఏ బీఏడి. నేను నా సబ్జెక్ట్ వచ్చేసి హిస్టరీ అండి. నాది ఇప్పుడు మీకు హిస్టరీ అనేది ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పబోతున్నాను. చరిత్ర, అసలు చరిత్ర అంటే ఏంటి, ఆ పదానికి అర్థం ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుంటే, చరిత్ర అంటే గతంలో జరిగినటువంటి విషయాలను మనము ఉన్నది ఉన్నట్టుగా ఒక క్రమ పద్ధతిలో తెలియజేసే దానిని చరిత్ర అంటాం. మరి చరిత్ర అనే దానికి అర్థం ఏంటి అంటే, చరిత్రని ఇంగ్లీష్లో మనం హిస్టరీ అంటాం. ఈ హిస్టరీ అనే పదము హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చిందండి. ఈ హిస్టోరియా అనే గ్రీకు పదానికి అర్థం ఏంటి అంటే, పరిశీలించుట, పరిశోధించుట, విచారణ చేయుట, వెతుకుట అనేది అర్థం వస్తుంది. అంటే మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళు, ఏంటి అది, అలాంటి అర్థాలు వస్తాయి. చరిత్రకు పితామహుడిగా మనము ఎరిడోటస్ను పేర్కొంటాము. ఇతని కాలం వచ్చేసి 484 నుంచి 430 అండి, క్రీస్తు పూర్వము 484 నుంచి 430 అండి. ఇతన్ని మరి చరిత్రకు పితామహుడు అని మనం ఎందుకు పేర్కొంటున్నాము అంటే, ఇతను గ్రీకులకు పారశీకులకు జరిగినటువంటి యుద్ధాలను విమర్శనాత్మకంగా రచించడం వల్ల ఇతనికి చరిత్ర పితామహుడిగా పేరొచ్చింది. మరి ఇతడు ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే, ఇతడు గ్రీకు దేశానికి చెందినటువంటి వ్యక్తి అండి. గ్రీకు దేశానికి చెందినటువంటి పెరిక్లెస్ కాలానికి చెందినటువంటి వ్యక్తి అనమాట. మరి ఈ క్రీస్తు పూర్వం అంటే ఏంటి, క్రీస్తు శకం అంటే ఏంటి అంటే, బిఫోర్ క్రీస్తు అంటాం, బీసీ అంటాం. క్రీస్తు పూర్వము అంటే భగవంతుడు పుట్టక ముందు కాలాన్ని క్రీస్తు శక పూర్వము అంటాం మనం, బిఫోర్ క్రీస్తు, బీసీ. అలాగే భగవంతుడు పుట్టిన రోజు నుంచి మనం 600 సంవత్సరం అనేది స్టార్ట్ అయింది, దాన్ని క్రీస్తు శకం ఏడి అని పేర్కొంటాం. మరి చరిత్రకారులు మన చరిత్రను ముఖ్యంగా 3 భాగాలుగా చెప్పారండి. ఒకటి చారిత్రక పూర్వయుగము, చారిత్రక యుగము, ప్రోటో హిస్టారిక్ యుగం. ఈ ప్రోటో హిస్టారిక్ యుగాన్ని సంధి యుగం అని కూడా మనం పేర్కొంటాము. మరి చారిత్రక పూర్వయుగం అంటే ఏంటి అంటే, లిపి కానీ, ఎలాంటి లిపి కానీ, భాష కానీ మనకు లేనటువంటి కాలాన్ని మనము చారిత్రక పూర్వయుగం అన్నాం. మరి ఈ చారిత్రక పూర్వయుగంలో ఎలాంటి భాష లేదు, లిపి లేదు, మరి దాని గురించి మనం ఎలా తెలుసుకున్నాము అంటే, అప్పుడు ఉన్నటువంటి మానవుల అవశేషాలు కానీ, జంతువుల అవశేషాలు కానీ, వారు వాడినటువంటి పనిముట్లను కానీ, వాటి ద్వారా మనం చారిత్రక పూర్వయుగం గురించి తెలుసుకోవడం జరిగింది. తర్వాత వచ్చేసి చారిత్రక యుగం అండి. ఈ చారిత్రక యుగం అంటే ఏంటంటే, లిపి భాష వాడుకలోకి వచ్చినటువంటి యుగాన్ని చారిత్రక యుగము అని అంటారు. తర్వాత మూడోది వచ్చేసి మనకి ప్రోటో హిస్టారిక్ యుగం ఆర్ సంధి యుగం. మరి ఇదేంటి అంటే, లిపి ఉంటుంది కానీ మనం ఆ లిపిని చదవలేనటువంటి యుగాన్ని ప్రోటో హిస్టారిక్ యుగం అని అంటాం. మరి వీటి గురించి ఎలా తెలుసుకున్నాము, పురావస్తు శాఖ అనేది మనకు ఉంటుంది, తెలుసు కదా మీకు. పురావస్తు శాఖ ఎక్కడి నుంచి మనకు స్టార్ట్ అయింది ఎలా అనేది తెలుసుకుంటే, 1861లో డాక్టర్ లార్డ్ కానింగ్ అతను పురావస్తు శాఖను ఏర్పాటు చేసినండి. దీనికి అధ్యక్షుడు డాక్టర్ కన్నింగ్హామ్. ఈ కన్నింగ్హామ్ని మనము పురావస్తు శాఖ పితామహుడిగా కూడా పేర్కొంటాము. అయితే ఇది అంత ప్రాచుర్యంలోకి వీళ్ళు స్థాపించినటువంటి అంత ప్రాచుర్యంలోకి రాలేదు. తర్వాత వచ్చేసి మళ్ళీ మనకు వైస్రాయ్ లార్డ్ కర్జన్ 1902లో మళ్ళీ పురావస్తు శాఖను ప్రారంభించడం జరిగింది. దీనికి తొలి అధ్యక్షుడు వచ్చేసి సర్ జాన్ మార్షల్. 1904లో శిథిలాలు, కట్టడాలు, పురావస్తు శాఖ అనేవి ప్రారంభించడం అనేది జరిగిందండి. అయితే మానవుల అవశేషాలు కానీ, జంతువుల అవశేషాలు కానీ, వీటి ద్వారా మనము ఆ చరిత్రను నిర్ణయించేటువంటి పద్ధతిని మనము కార్బన్ డేటింగ్ పద్ధతి అని అంటాము. దాన్ని C14 పద్ధతి అని కూడా అంటారండి, కార్బన్ డేటింగ్ పద్ధతిని. దీన్ని మరి అమెరికాకు చికాగో విశ్వవిద్యాలయానికి చెందినటువంటి ప్రొఫెసర్ W.F. లిప్సీ 1947లో కనుగొనడం జరిగిందండి, 1947లో. తర్వాత వచ్చేసి శిలల గురించి తెలుసుకునేటువంటి పద్ధతిని యురేనియం డేటింగ్ పద్ధతి అంటాము. అలాగే చెట్ల గురించి తెలుసుకునే, చెట్ల వయసు కానీ అవి ఏ కాలం చెందిన వాటి నుంచి తెలుసుకునే దాన్ని డెండ్రోక్రోనాలజీ పద్ధతి అని అంటాము. అలాగే బూడిద, కాలిపోయినటువంటి వస్తువులు, వీటి గురించి తెలుసుకునే పద్ధతిని మనము థర్మోల్యూమినస్ పద్ధతి అని కూడా అంటామండి. మరి ఇది చరిత్రకు సంబంధించినటువంటి అంటే ఓవరాల్గా చిన్న ఇంట్రడక్షన్ అనమాట. మరి ఇది మొత్తం వచ్చేసి మనకు అన్నిటికీ వర్తిస్తుందండి, చరిత్ర అంటే ఏంది ఓవరాల్గా వర్తిస్తుంది. మరి భారతదేశానికి సంబంధించినటువంటి, భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, మనకి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి భారతదేశం అంటే, లిఖిత ఆధారాలు ఉన్నాయి, అలిఖితమైనటువంటి ఆధారాలు ఉన్నాయి.
లిఖిత ఆధారాలను మనము సాహిత్య ఆధారాలని కూడా అంటాము. ఇది ఇంతవరకు మనకు హిస్టరీ చరిత్ర అనేది ఏంటి అనేది చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చాను. దీని మీద మీ కామెంట్స్ చెప్పండి. థ్యాంక్ యూ.